ఉద్యమాలు అనేటివి రాజకీయాల్లో సర్వసాధారణం. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే ఓడిపోయినారు. ఎందుకంటే మన గెలుపు అంటే ఓటమి అనేది ఇంకొకటి, మళ్ళీ గెలుపుకు తొలిమెట్టే అనుకోవాలి. కాబట్టి మళ్ళీ తిరిగి మంచి ఫ్యూచర్ని అందుకోవడానికి ఈసారి మేము గెలుచుంటామని కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాబోయేవి పార్లమెంట్ ఎన్నికలు, తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసం మాకున్నది. కాబట్టి మేము గతంలో కూడా 2 సంవత్సరాలు మరి అధికారం లేకుండా ఉన్న వాళ్ళమే. మాకు అధికారం లేదు అనేటువంటి బాధ ఎప్పుడు కూడా లేదు, ఎందుకంటే మేము మంత్రి పదవినే వదిలిపెట్టుకున్న వాళ్ళం. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల తీర్పు ప్రజలిచ్చిన తీర్పు అయితే కాదు, 100కి 100% అందరికీ కూడా తెలిసింది. డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగం ద్వారా మరి నాయకులను ఇబ్బంది పెట్టి, వాళ్ళు మాత్రం డబ్బును విచ్చలవిడిగా పంచిపెట్టి, ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు పంచిపెడతా ఉన్నారో వాళ్ళ వెనకాల పోలీసు వాళ్ళు కాపలా వాళ్ళు పంచడానికి, అదే కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి వెళ్తే కూడా ప్యాంప్లెట్స్ కూడా పంచనీయకుండా పోలీసు వాళ్ళ కాపలా వాళ్ళ చేతుల్లోంచి లాక్కోవడం, అంటే ఈ విధంగా వాళ్ళ అధికార దుర్వినియోగాన్ని వినియోగించి ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళకి ఏజెంట్లుగా మారి వాళ్ళ వెహికల్స్లలోనే ఈరోజు డబ్బుని ప్రజల్లోకి తరలించి హెలికాప్టర్లలో కోట్ల కొద్ది డబ్బును దించి ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 25 నుంచి 50 కోట్ల రూపాయలను మరి ప్రజల్లోకి పంపించి, మరి ప్రజలనే కాదు నాయకులను కూడా ఈరోజు విచ్చలవిడిగా 50,000, 10,000, 20,000 నుంచి మొదలు పెడితే 5 లక్షలు, 10 లక్షల వరకు, 20 లక్షల వరకు ఇష్టానుసారంగా కొని ఈరోజు మరి ఎన్నికలకు వెళ్ళి వారు గెలిచామనేటువంటి విర్రవీగుతున్నారు. కానీ అది గెలుపు అయితే ఖచ్చితంగా కాదు. ఇది కేవలం ఇది అధికార దుర్వినియోగంతో వచ్చినటువంటి అధికారం మాత్రమే. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో 119 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క క్యాండిడేట్ను కూడా ప్రజలు గ్రామాల్లోకి రానియకుండా ఉరికిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజల్లో అంత వ్యతిరేకత ఉండి కూడా ఈరోజు ఇంత భారీ మెజారిటీతో కొండా సురేఖ ఓడిపోతే ఒక 5,000 లోపు ఎన్నికల ఓట్ల మెజారిటీతో ఓడిపోవాలి, గెలవాలి. అంటే గెలవడం మెజారిటీ ఎక్స్పెక్ట్ చేశాను, ఓడడం మాత్రం ఒకవేళ పోతే ఆట అంత ఎక్స్పెక్ట్ చేశాను. అంత రాలేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంటర్నల్గా ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి అనుమానం అందరికీ కూడా వ్యక్తమవుతూ ఉంది. ఈరోజు మా పిసిసి ప్రెసిడెంట్ కూడా అదే వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు మాట్లాడే మాటలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఏదైనా కూడా ఇళ్ళలికిన మాత్రాన పండగ కాదు. రేపు భవిష్యత్తులో వీరు ఏదైతే హామీలు ఇచ్చారో 100కి 100% కూడా హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే ఒక కొత్త నాటకం స్టార్ట్ చేశారు ప్రజాఫ్రంట్ అని చెప్పేసి. ఆయన మరి సీఎం సీట్ల నుంచి తప్పుకొని కొడుకును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి కొడుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు. మళ్ళీ ఈయన జాతీయ పార్టీ పెట్టేసి జాతీయ నాయకుడిగా అధ్యక్షుడిగా ఈయన పోయిన తర్వాత కొడుకును సీఎం చేసేస్తాడు. ఇంకా ఆ తర్వాత రాజకీయాలు ఇంకోలాగుంటాయి. కాబట్టి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిత్వం వాళ్ళల్లో లేదు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు రావడమే ముందు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. మళ్ళీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమం చేస్తే మరి ప్రజలు తప్పకుండా మరి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ల వరకు కూడా బుద్ధి చెప్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈవీఎంల మీద కూడా మాకు కొంత అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు వచ్చినటువంటి అన్ని బూతులలో చూస్తే కనీసం ఒక్క బూతులో కూడా నాకు మెజారిటీ రాకపోవడం, అంటే అంత వెనక్కి ఉండేటువంటి అవకాశం 100% లేదు. ఎన్ని వేల మెజారిటీతో గెలిచిన వ్యక్తికైనా కూడా 1-2 బూతులలోనైనా కూడా మెజారిటీ అనేది చూపిస్తారు ప్రజలు. అట్లాంటిది నాకు ఏ ఒక్క డివిజన్లో ఒక్క బూత్లో కూడా మెజారిటీ చూపించకపోవడం, అంటే ఒక పగడ్బందీగా ప్లాన్గా ప్రతి బూత్లో కూడా వాళ్ళు మెజారిటీ ఉండే విధంగా నాకు వస్తే 100, 200, 300 అయితే ఒక కొన్ని చాలా మినిమం 300 దాటినాయి. అన్ని 100, 200 దాటినాయి. ఆయనకు 500, 600, 700 వరకు వెళ్ళిపోయినాయి. అది దాన్ని చూస్తేనే నాకు అర్థమైంది ఏదో జరిగిందని. ఫస్ట్ రౌండ్లోనే నాకు అర్థమైపోయింది, అంటే ఫస్ట్ రౌండ్లో చూడంగానే ఖచ్చితంగా ఇదేదో జరిగిందనేది. నేను బయటకు వచ్చినాక చెప్పలేకపోయాను, కానీ తర్వాత నేను పరిశీలన చేసుకుంటే నాకు అర్థమైంది. అంటే నాలాగానే ప్రతి చోట కూడా మరి వాళ్ళు క్యాండిడేట్స్ మీద ఇటువంటి ప్రయోగం చేసి ఉంటారని చెప్పేసి నేను అనుమానపడతాను.
మరి ఈ విధంగా రకరకాల అవినీతి కార్యక్రమాలు చేసి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకొని మరి ఆయనని ఈరోజు నీతిమంతుడు అని చెప్పి ప్రజల సర్టిఫికేట్ ఇచ్చారని వాళ్ళు భుజాలుగా సర్చుకుంటా ఉన్నారు. అది వాస్తవం కాదు. దీన్ని బట్టే అర్థమవుతా ఉంది వాళ్ళు వ్యక్తిని చూసి వేయలేదు, కేవలం డబ్బు ద్వారా ప్రజలతోటి ఓట్లు వేయించుకున్నారు అని చెప్పి దీన్ని బట్టే అర్థమవుతా ఉన్నది. మురళీధర్రావు గారి ఎమ్మెల్సీ విషయంలో కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. మరి గతంలో 60 సీట్లు వస్తే 100, 110 సీట్లు 105 సీట్ల వరకు కూడా టీఆర్ఎస్ వాళ్ళను సంఖ్యను పెంచుకున్నది. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇతర పార్టీల ఎమ్మెల్యేలను అందరినీ కూడా వాళ్ళు బాహాటంగా వాళ్ళను పార్టీలో చేర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ రోజు వాళ్ళకి ఎందుకు కనిపించలేదో ఈ సస్పెండ్ చేసేటువంటి ఆలోచన, మరి ఈరోజు ఒక కొండా మురళీధర్రావు గారే ఎందుకు కనిపిస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి కొండా మురళీధర్రావు గారి మీద కాంప్లైంట్ ఇచ్చే ముందు వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆల్రెడీ ఇప్పుడే ఒక వ్యక్తి కూడా అందులో కొనసాగుతూ ఉన్నారు ఎమ్మెల్సీగా, ఆయన మీద కూడా చర్య తీసుకోకపోవడం. మరి ఏదైనా ఉంటే తప్పకుండా మేము లీగల్గా ఫైట్ చేస్తాము, మేము చట్టాన్ని గౌరవిస్తాము, మరి చట్టం మీద మాకు పూర్తి నమ్మకం ఉండదనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మరి రాబోయే ఈ 4-5 అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా అభ్యర్థులను గెలుపు కోసం మేము కృషి చేస్తాము. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా నియోజకవర్గం నుంచి మెజారిటీ ఇవ్వడానికి కూడా మేము కృషి చేస్తాము. మరి గతంలో ఏ విధంగానైతే మేము ప్రజల మధ్యలో ఉన్నామే, అదేవిధంగా ప్రజల మధ్యలోనే ఉంటూ మరి వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, మరి నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా కూడా, ఎక్కడ కార్యకర్తలకు ఇబ్బంది జరిగినా కూడా మేమున్నామంటూ మరి వెంట ఉంటామని తెలియజేసుకుంటూ, కార్యకర్తలను నాయకులను కూడా అధైర్యపడొద్దని వారికి ధైర్యం చెప్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.